నమస్తే అండి. నమస్తే. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెలు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఈయన చేస్తున్న పిచ్చి చేష్టల గురించి ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ నేను ఒకసారి చదివి వినిపిస్తా, చూడండి. సిగ్గు సిగ్గు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకు మించిన పిరికితనం, చేతగాంతనం, అహంకారం ఎక్కడా కనపడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్త ఏమీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ మిమ్మల్ని ఎన్నుకుని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళా కోరుతాను. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నాట్ మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ. మీడియా అసెంబ్లీ కాదు, ఎమ్మెల్యే అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభలో ప్రజల గొంతుగా వినిపించడానికే కానీ ఇంట్లో పెట్టుకున్న మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవటం కాదు అని అంటూనే, బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు, ఆఫీసుకు పోననే పని దొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు, ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్ళను ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్కిటికా మంచుకొండలకు పోతారో ఎవరికి కావాలి? అసెంబ్లీకి పోని జగన్ అంటుకో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అన్నారు. ఏం చెప్తారు? చాలా చక్కగా రాశారు ఈవిడ ట్వీట్. శత్రువులు ఎక్కడో ఉండరు, ఆడపిల్ల రూపంలో ఇంట్లోనే ఉంటారు అని చెప్పడానికి ఒక షర్మిల కారణం. యాక్చువల్గా ఆడపిల్లల రూపంలో ఉంటారని కూడా అనకూడదండి. అంటే ఇది చెల్లిని ఇంత మదన పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు, నానా రకాలుగా బూతులు తిట్టించాడు, నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఒక వార్త మనకు అందుతున్నది అయితే ఈ చెల్లిని తల్లిని ఇద్దరిని ఇంట్లో నుంచి కొట్టి భార్య భర్త ఇద్దరు కలిపి, జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య ఈ విజయమ్మ గారిని షర్మిల గారిని ఇద్దరిని ఇంట్లో నుంచి కొట్టి బయటికి తోలేశారంట. ఎందుకు? కేవలం ఆస్తి, నానా ఆస్తిలో నాకు కూడా వాటా ఇవ్వమని అడిగినందుకు. ఒక్క పైసా ఇవ్వలేదు ఈవిడికి ఆస్తులోంచి, వాటా మొత్తం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. ఏది రూపాయి కూడా ఇవ్వడు సార్. జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకంతా తెలిసిందే కదా, ఏం లేదు. కేవలం అతనికి మొత్తం ఇక తనకి చెల్లి అవసరం లేదు, తల్లి అవసరం లేదు, కేవలం నేను నా భార్య ఇంకిద్దరే. జైలుకు పోయినా మేమిద్దరమే, లేకపోతే అధికారంలో ఉన్నా మేమిద్దరమే, ప్రతిపక్షంలో ఉన్నా మేమిద్దరమే. ఆవిడ చాలా చక్కగా చెప్పారు కదా, ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదని. అసలు ఇవన్నీ పట్టించుకోవడం జగన్ ఇన్ని మాటలు అన్నా కనీసం చూస్తాడా? అసలు ఏ ట్వీట్ చేసింది, అసలు మా చెల్లె కాదా అంటాడు, చెల్లె ఎవరు నాకు తెలియదు అంటాడు. అదేంటి, స్కూల్ పోని పిల్లోడికి టీసీ ఇచ్చి పంపించేస్తారు, అది తెలిసిన విషయం. ఆఫీస్కి ఎగ్గొడతా డ్యూటీలు మానేసేవాడికి సస్పెండ్ చేసేస్తారు జాబ్లో నుంచి. ఇవాళ ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు అలాంటి వాళ్ళని. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని దగ్గరుండి ధ్వంసం చేయించారు వాళ్ళు. వాళ్ళు సస్పెండ్ చేశారు, వాళ్ళ పని వాళ్ళు చేయకపోతే. అలాగే ఈవిడ కూడా చెప్తుంది అసెంబ్లీకి రాని వాళ్ళని ఈ 11 మందిని కూడా పీక్ అవతలు పారేయండి. వీళ్ళని అందరూ తెలుసుకోవాలా? ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక కలెక్టర్ గారికి చేసిన తప్పులకి జైలు శిక్ష పడింది, అవును మీకు తెలుసు కదా. అవును, మరి అతనే అలాంటి వాడు అయినప్పుడు కొడుకు అలాంటి వాడు కదా. ఇతను గనక మనం అనుకూలంగా గనక మాట్లాడితే రేపు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇతను చేస్తుంది నిజంగా రాజకీయమేనా లేకపోతే అవినీతి ఏమైనా చేస్తున్నాడో ఇలా తెలియదా? అప్పుడు రాష్ట్రంలో ఇటువంటి పాలన జరుగుతుంది, గంజాయి వస్తుందా, డ్రగ్స్ వస్తున్నాయా, కల్తీ మద్యం వచ్చిందా, మంగళగిరి పార్టీ ఆఫీసు బాలగొట్టారా, గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టారు, ఇవన్నీ తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులకి కొమ్ము కాసిన వాళ్ళందరికీ ఎలాంటి శిక్ష పడుతుంది? షర్మిల గారి మాటలు కూడా చెప్పండి, షర్మిల గారి మాటల మీద మాట్లాడదాం. అసలు షర్మిల గారి మాటలు జగన్ వినగా సార్, అక్షర సత్యాలు కదా ఇవన్నీ, ఆడిముచ్చాలు లాంటి మాటలు. అసలు మీరు ఎన్ని చెప్పినా చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే. అసలు ఎన్ని చెల్లి పిచ్చోడు చెవా, చెవిటోడు చెవిటోడు ఏదన్నా, చెవిటోడు కానీ పిచ్చోడు కానీ మీరు ఏదనుకుంటే అది, ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి తను అనుకున్నా చేయాలా,
ఆయన అనుకునేది ఏంటంటే మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని, 3 రాజధానులు నేనే కడతా, మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తా, సరిహద్దు రాళ్ళ మీద నా బొమ్మే వస్తా, ఇంకో విషయం వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తా. ఇంకో విషయం చెప్తండి, షర్మిల గారు పెట్టిన ట్వీట్కి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టించాడు, ఏ నీ తండ్రి వైఎస్ఆర్ గారి బొమ్మను తగలబెట్టినప్పుడు నువ్వేమైపోయావు, ఎక్కడున్నావు, నీకు అవి ఏం పట్టవా అని చెప్పి పెట్టాడు ట్వీట్. అంటే ఇక్కడ ఒప్పుకున్నట్టుగా ఆవిడ తండ్రి వైఎస్ఆర్ గారు అని, మీ తండ్రి వైఎస్ఆర్ గారి బొమ్మను తండ్రి వైఎస్ఆర్ అయినప్పుడు వాటా ఇవ్వాలిగా, అది వాటా ఇవ్వాలి, వాటా ఇవ్వాలి, తండ్రిని ఒప్పుకున్నట్టే కదా. మొన్న ఇది షర్మిల రెడ్డి కాదు, షర్మిల పంతులు, షర్మిల శాస్త్రి అని చెప్పి పేరు శ్రీరెడ్డి ఎలా తెచ్చింది చెప్పండి. భయంకరంగా ఏ అన్నైనా ఊరుకుంటాడా, అంత ఘోరంగా తిట్టింది షర్మిల అని. షర్మిల అని తిట్టింది కదా, అలా తిట్టించావు కదా, మరి ఇవాళ మీ తండ్రి అని చెప్పి ట్వీట్ లో పెట్టాడు, మీ తండ్రి వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని తగలబెట్టినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి. మరి మీ తండ్రి అంటున్నాడంటే మన తండ్రి అనలేదు, అంటే ఈయన వైఎస్ఆర్ బిడ్డ కదా, షర్మిలనే వైఎస్ఆర్ బిడ్డ. ఏదో సార్ వాళ్ళంతా కులాలు రెడ్లు పేర్లు తెచ్చి వేరే వాళ్ళు కాపులు పెట్టుకుంటున్నది చూసాం సంఘటన. ఆ విధంగా ఈయన రెడ్డి కాదు అన్న విషయం ఏమన్నా చెప్తున్నాడే, ఇప్పుడు ఈయన రెడ్డి కాదేమో జగన్మోహన్ రెడ్డి. ఆయన పెట్టాడు మీ తండ్రి విగ్రహాలను తగ, మీ తండ్రి అంటే ఎవరు, షర్మిల ఎవరు, ఆయన చెల్లిలే కదా, మన తండ్రి అన్నారు కదా, అక్కడ మన నాన్న విగ్రహాలు తగలబెట్టినప్పుడు నువ్వు లేదు సార్. ఇప్పుడు ఏమి కూడా కోర్టులో కేసు వేయాల, ఏమని సాక్షి ఇచ్చాలను, నా వాట నాకు రావాలి అని చేస్తున్నారు, లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నారు. ఇప్పుడు నువ్వు కాదు అంటే అది కాదు కదా, దానికి విగ్రహాలు తగలబెట్టినప్పుడు మీ నువ్వు ఎక్కడున్నావు అని అన్న దానికి షర్మిల గారు చాలా అర్థవంతంగా ఒక ట్వీట్ పెట్టారు, అదేంటో తెలుసా, వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చేస్తే నేనే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేశానని నీకు తెలుసు కదా, అధికార పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ ఎవరూ అక్కడికి రాలేదు, అధికారంలోకి వచ్చాక మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు మన తండ్రి గారి, ఈవిడ మన తండ్రి అన్నారు, ఆడు మాత్రం మీ తండ్రి అన్నాడు, ఇప్పుడు మన తండ్రి గారికి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్ఆర్కి ఈ గతి పట్టేది కాదు కదా మన తండ్రి గారికి. ఎంత చక్కగా చెప్పారండి, ఏం చెప్తాడండి సార్, ఒక తండ్రికే పుట్టిన వాళ్ళేమో మీ తండ్రి మన తండ్రి అని మాట్లాడుతున్నారు, కడుపు చేసేమో నేను కడుపే చేయలేదు అంటున్నాడు ఒక ఎంపి. మరి ఇలాంటి సంఘటనలన్నీ చూసిన తర్వాత అంటుంది జగన్మోహన్ రెడ్డి మన తండ్రి మీ తండ్రి ఏం సార్ ఈ దరిద్రం, మన అందులో తప్పేం లేదు కదా, మన నాన్నగారిని నువ్వు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని కూల్చావు కాబట్టి మన నాన్నగారి విగ్రహాన్ని కూల్చారని ఈవిడంది. మరి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి మాత్రం మీ తండ్రి గారి విగ్రహాన్ని కాల్చినప్పుడు ఏమైపోయావు అంటాడు. అంటే ఆవిడేమంటది, ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చినప్పుడు మీరు కూల్చిన పనులే, మీరు చేసిన యదో పనుల వల్లనే ఇవాళ మన తండ్రి గారి విగ్రహాన్ని కూలుస్తున్నారు, తగల పెడుతున్నారు, ఈ దరిద్రానికి నువ్వే కారణవరా సన్నాసి అంటుంది ఆవిడ. కాకపోతే మేమనేది ఏంటంటే వీళ్ళ నాన్నగారి విగ్రహాలు తగల పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తగల పెట్టినట్లయితే దరిద్రం వదిలేదు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఎలా అసలు వాళ్ళ నాన్నగారి విగ్రహాలు తగలబెట్టం కాదు సార్, నిలువున్న పెట్రోల్ పోసి జగన్మోహన్ రెడ్డిని తగలబెడితే అసలు రాష్ట్రాన్ని బట్టిన దరిద్రం పోయిద్ది అంటున్నా. మీరు ఇలాగే చెప్తారు కానీ ఇంకా ట్వీట్ చూడండి, ఇంకా అద్భుతమైన మాటలు షర్మిల గారి మాటల మీద చెప్పండి. అసలు వైసీపీలో వైఎస్ఆర్ గారిని విజయమ్మను అవమానించిన వాళ్ళు అందరూ పెద్ద పెద్ద వాళ్ళే కదా, నీ వెనకాల ఉన్నోళ్లే కదా. అసలు బొత్స సత్యనారాయణ ఎట్లా తిట్టాడు సార్? అవును, అసెంబ్లీలో ఒకసారి ఆవిడ మాట్లాడితే లెగిస్తే ఎలా కూర్చోవమ్మా మాట్లాడేవాళ్ళే కాని అన్నాడు. అది కాదు, ఈయన తండ్రి లాంటి వాడా. జగన్మోహన్ రెడ్డి ఎంత మాట అన్నాడో తెలుసా, ఈయన తండ్రి లాంటి వాడు అంటే ఏం బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణ తండ్రి లాంటి వాడు ఏంటండి జగన్మోహన్ రెడ్డికి? ఆయన అన్న మాటలు సార్, జగన్మోహన్ రెడ్డి ఇది ఒక అడ్డగాడిది, సిగ్గు శరం లేని మాటలు. ఏం మాటలు? ఆయన జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా నా తండ్రి లాంటి వాడు అని చెప్పాడు. దరిద్రుడు అయ్యేం మాటలు, అయ్యే మాటలు మాట్లాడటం, మరి దానికి తల్లి ఎంత బాధపడి ఉంటది అది చెప్పండి. ఏంది సార్ వీళ్ళు మాట్లాడే మాటలు, కనీసం అర్థం ఉందా? అసలు చూడండి, ఇంకా చక్కగా రాశారు ఆవిడ అదే ట్వీట్ లో, వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ ని ఎప్పుడో వెళ్ళగొట్టారు కదా,
ఇప్పుడు వైసీపీలో ఉన్నది కేవలం వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే ఉన్నారంట. సార్ కేసులో పేరు మీ నాన్న పేరు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి దాని గురించి నువ్వే కేసులు ఒక చనిపోయే ముందల నీ మీద పెట్టిన 43,000 కోట్లు జప్తు చేసిన దాంట్లో కానీ అసలు అప్పుడు కేసు పెట్టారు సార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద. ఇతను అంటే నేను చేసిన నా మీద దోపిడీ అంతా నేను చేసింది కదా మా నాన్న చేసిన దోపిడీ అని చెప్పి. మరి అప్పుడు వాళ్ళ నాన్నగారి పేరు పెట్టారు కదా, వాళ్ళ నాన్న పేరు పెట్టకుండా నాటైతే జగన్మోహన్ రెడ్డి హీరో బయట ఉండేవాడు కాదు. అవును, ఆ మాట కూడా షర్మిల అడిగింది. ఎప్పుడు అడిగింది? మన తండ్రి గారి పేరు నువ్వే కదరా పెట్టావు, డబ్బంతానే నువ్వు దోచుకు దబ్బావు, 1 రూపాయి కూడా ఇవ్వలేదు అందులో వాట, నువ్వేమో నాన్న పేరు ఇరికించావు, మా నాన్న చేసిన దోపిడీ అదంతా అని చెప్పావు, నాన్న చేసిన దోపిడీ అయితే నీ దగ్గర ఎందుకుంది ఆ సొమ్ము అంతా అని అడిగింది ఆవిడ. ఏందో సార్ మా నాన్న మీ నాన్న ఏందో ఇది, ఈ షర్మిల వీళ్ళిద్దరూ ఇంకా ఎట్లా మాట్లాడుకుంటే ఇంకేం చెప్పాలి నాకు అర్థం కావట్లా. చెప్పండి. ఇంకా చెప్పేది ఏం లేదు సార్. ఇంకా ఒకవైపు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడాలా లేకపోతే ఈ షర్మిలను జగన్మోహన్ రెడ్డి మాట్లాడే తప్పుగా అనిపిస్తుంది? ఆమె తప్పుగా మాట్లాడలేదు సార్, ఆమె తప్పుగా మాట్లాడలే, ఆమెకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడని చెప్తున్నా. ఆవిడకి అన్యాయం చేశాడు, ప్రజలకి ఈయన ఎలా ద్రోహం చేశాడు, ఆవిడ చక్కగా ప్రతిరోజు ఎండగడుతూ మాటలు చూపిస్తుంది, ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడుతుంది ఆవిడ. శత్రువులు ఇందాకే మీకు చెప్పా, శత్రువులు ఏడో ఉండరు, ఆడపిల్లల రూపంలో ఇంట్లోనే ఉంటారు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డికే ఆయన చేసుకున్న పాపమే అది కూడా, లేదంటే ఈయన కోసమే కదా ఆవిడ ఒకప్పుడు పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా తిరిగింది ఒకప్పుడు. నువ్వు నిజంగా కరెక్ట్ గా ఉంటే నువ్వు సీఎం అయిన తర్వాత సొంత చెల్లి ఎందుకు వెళ్ళిపోయింది బయటకి? ఒక మంత్రి పదవిలో నువ్వు ఎందుకు ఇవ్వలేదు చెప్పు. అవినాష్ రెడ్డి గారు ఎక్కువ నీకు షర్మిల ఎక్కువ, ఒక్క మాట దీనికి సమాధానం ఏం చెప్తాడు సార్? దీనికి సమాధానం మీరు చెప్పండి. అవినాష్ రెడ్డి ఎక్కువ సొంత చెల్లి ఎక్కువ అనేదానికి ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఎందుకు పదవి ఇచ్చాడు, చెల్లికి ఎందుకు ఇవ్వలేదు, మీరు సమాధానం చెప్పండి. వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అంటే దానికి కారణం ఒకటే, కడప ఎంపీగా షర్మిల ఉండాలి అని చెప్పి వివేకానంద రెడ్డి గారు అనుకున్నారు, కానీ భారతికి మండిపోయింది, ఆ ప్లేస్ అవినాష్ రెడ్డికి ఇవ్వాలి అని చెప్పి భారతి బలవంతం మీద ఇచ్చారు. అవును, అవినాష్ రెడ్డికి ఇచ్చారు కానీ చెల్లికి ఎందుకు ఇవ్వలేదు? చెల్లికి ఎందుకు ఇవ్వలేదు అంటే పాదయాత్రలో అవినాష్ రెడ్డి తిరిగాడా, భారతి రెడ్డి తిరిగిందా జగన్ జైల్లోకి వెళ్ళినప్పుడు? 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు అంటే దానికి జగన్ అన్న వదిలిన బాణం ఎవరో తెలుసా? ఎవరు? షర్మిల. షర్మిల 2019లో గుంటూరులో కోటిపాడు ఏరియాకి వచ్చి మాట్లాడింది. అప్పుడు తన ఉంగరాన్ని కూడా తన పార్టీ నాయకులు దొంగలించారు. అప్పుడు అదేదో సినిమాల్లో బాణాలు వేసుకుంటారు పౌరాణికాల్లో, కొట్టుకొని ఒక బాణం తిరిగి వెళ్ళి మళ్ళీ జగన్ అన్నకే తగులుతుంది. అంటే షర్మిల బాణాన్ని వదిలితే బాణం వెళ్ళి మళ్ళీ తిరిగి వెళ్ళి జగన్కే తగు, జగన్ అన్న వదిలిన బాణం జగన్కే గుచ్చుకుంటుంది, జగన్కే గుచ్చుకుంది. షర్మిల ఇంత చక్కటి మాటలు చెప్తుంది కదా, ఆ బుద్ధి ఉన్నాడు, జ్ఞానం ఉన్నాడు అయితే అవన్నీ ఇంటే మళ్ళీ 29లో సీఎం అవడానికి కొంచెమన్నా అవకాశం ఉంటుంది కదా. ఎలా సార్ సీఎం ఎట్లా అవుతాడు చెప్పండి? అసలు షర్మిల చెప్పినట్టు పద్ధతి మార్చుకొని బుద్ధి మార్చుకొని పద్ధతిగా బతకచ్చు కదా ఆడు. ఎందుకు భారతిరెడ్డి చెప్పినట్టు ఎందుకు బతుకుతున్నాడు, షర్మిల చెప్పినట్టు పద్ధతిగా ఎందుకు బతకట్లేదు? భారతిరెడ్డి ఏమో ఒక సైకోలాగా బతకమంటుంది, షర్మిల రెడ్డి ఏమో ఒక పద్ధతిగా బతకమంటుంది, ఏది కరెక్ట్ అంటారు వాళ్ళిద్దరిలో? షర్మిల గారు చెప్పిందే కరెక్ట్. మరి అది ఎందుకు వినట్లేదు జగన్మోహన్ రెడ్డి? ఎండగా ఎందుకు కరెక్ట్ వినేవాడైతే అతను జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు? ఎందుకు వినట్లేదు అంటే కరెక్ట్గా అతనికి లండన్ టాబ్లెట్లు వేసుకుంటే కానీ పనిచేయలేడు, పనిచేయలేడు. జర్నలిస్ట్ లో ఒక క్వశ్చన్ అడిగితే ఇంకో క్వశ్చన్కి సమాధానం చెప్తాడు. అవును, ఫ్యాబ్లో ఎస్కోబార్ అంటే ఎవరో నాకు తెలీదు, అతను ఎవరు చంద్రబాబు మిత్రుడా అన్నాడు. అసలు ఫ్యాబ్లో ఎస్కోబార్ అని నోరే తిరగల మన ప్రెస్ మీట్ లో సార్ అది 3 సార్లు అనమానండి. ఏంటి ఎస్కో అని అన్నాడు కదా సార్? అది 3 సార్లు అనమానండి. ప్రతిపక్ష హోదా ఇచ్చే విధంగా స్పీకర్ గారికి ఆ మాట రాదు. మీరు ఒకళ్ళు 3 సార్లు అంటే ప్రతిపక్ష హోదా ఇస్తాంటే ఆయన అనగలడా? ఏందనేది ఆయన అనలేని అన్ని చెప్పి ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తా అని ఆశ పెడితే ఆయన అనలేడు కాబట్టి
ఆయన అల్లేడు కాబట్టి ఆ మాట అన్నా. ఇవాళ నుంచి ఇంటి దగ్గర అద్దం దగ్గర నిలబడి ఫ్యాఫ్లో అంటా ఉంటాడు. ఇక మీరు ప్రతిపక్ష హోదా ఇస్తానంటే ప్రతిపక్ష హోదా కోసమైనా ఇప్పుడు ఆయన ట్రై చేస్తాడు. ఇప్పుడు అది నేర్చుకునేసరికి ఐదేళ్ళు పట్టింది. అది అన్నాడు అనుకోండి, పొరపాటున వచ్చి మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తారా? ఏంది అది ఆయన అంతే ఐదు అనమానండి. అనలేడు అంటారా? అనమానండి చెప్తా. అనలేడు అదేనండి, ఫ్యాబులో ఎస్కబార్ అనే మాట అనలేడు ఆయన. నేనంటే ఫ్యాబులో ఎస్కబార్ అనలేడు ఆయన. సార్ ఉల్లిపాయని బంగాళదుంప, బంగాళదుంపని ఉల్లిపాయ అన్నంత ఈజీ కాదు ఇది. ఫ్యాబులో ఎస్కబార్ ఏముంది? సరే మీరు చెప్తున్నారు, నేను చెప్తున్నాను, వాడు చెప్పడుగా రాదుగా. రాదంటారా? రాదు. ఒకవేళ అన్నాడు అనుకోండి వచ్చి ఇస్తారా ప్రతిపక్ష? అంటే ఖచ్చితంగా ఇస్తాం. అంటే పక్కన మీరు అనలేడని? అంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అనే కాదు, అవసరమైతే రిజర్వేషన్ల కోటాలు సీఎం సీట్లో అయినా కూర్చోవాలి. ఆయన మీకు తెలుసో లేదో, 10th ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ క్లాస్, అన్నిట్లోనూ ఫస్ట్ క్లాస్, ఎంబీఏ కూడా. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ పేపర్లో దొంగలు ఇచ్చిన విషయం అందరికీ తెలుసు, తన సీనియర్లే చెప్పారు. అలాగే వైఎస్ఆర్ గారు, వైఎస్ఆర్ గారు కూడా చెప్పారు. నా కొడుకు చదువుకోవటానికి అమెరికా పోతే చదువు రాక వెనక్కి తిరిగి వచ్చాడని కూడా వాళ్ళ నానే చెప్పాడు. చెప్పాడు అవును. నువ్వు ఏం చదివావు తెలుసు. సరే నీ 10th క్లాస్ ఒరిజినల్ పేపర్, ఒరిజినల్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్, డిగ్రీ తీసుకుంట్రా. నువ్వు 10th ఎక్కడ చదివావు, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివావు, ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదివావు, డిగ్రీ ఎక్కడ చదివావు? ఎంబీఏ కూడా చదివాడు అంటున్నాడు. డిగ్రీ దా చెప్పాడు, 10th ఇంటర్ డిగ్రీ ఫస్ట్, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్, నీకులాగా ఎక్కడ పడితే అక్కడ చదవలేదు అని చెప్పాడు. నిజంగా ఈ తీసుకొని రమ్మని చెప్పండి. నిజంగా ఈ చదివినోడైతే ఆ పేరు చెప్పడానికి ఎందుకని రావట్లేదు? ఫ్యాబులో ఎస్కబార్ అని అంటానికి అవన్నీ చదవాలా? అవన్నీ చదవక్కర్లా. నువ్వు చెప్పావు కదా 10th ఫస్ట్, ఇంటర్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్ అని. నువ్వు ఎందులో ఫస్ట్ వచ్చావు? హైదరాబాద్ లో. నువ్వు మూడు సర్టిఫికెట్లు తెస్తే ఏంటంటారు ఇప్పుడు? ఎక్కడ అంటే నువ్వు కొని, నువ్వు ఎక్కడ తీసరా? నువ్వు అవి కొన్నయ్యో లేకపోతే నువ్వు చదివినయో అనేది నువ్వు ఈ బతికేందో తెలుసు. అరే చూసి చదవలేవు ఒక లైను, నువ్వు చూడకుండా ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టావా? అవును అది కరెక్ట్. నీ చెల్లే చెప్పింది కదా పేపర్ చూసి కరెక్ట్. నువ్వు పేపర్లో ఉన్నది కూడా సరిగ్గా చూసి చదవటం జాత కాదు కదా నీకు. ఆవిడ ఈ ట్వీట్లో ఇంకా మాట కూడా అన్నారు ఆవిడ. ఏంట్రా ఎప్పుడు చంద్రబాబు 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 అంటావు? నేను ఒకసారి నీకు అద్దంలో చూసుకోరా అన్నాను. నీకు అద్దం చూసుకుంటే చంద్రబాబే కనిపిస్తున్నాడు, నీ ముఖం నీకు కనపడదు అని చెప్పాను. ఇప్పటికీ నీకు చంద్రబాబే కనిపిస్తున్నాడు నీకు. నేను చంద్రబాబుని ఎక్కడ సమర్థిస్తున్నాను? నేను చంద్రబాబునైనా వ్యతిరే తప్పు నిర్ణయాలు చేస్తే వ్యతిరేకిస్తాను, మంచి పనులు చేస్తే బాగా చేస్తున్నాడు అంటాను. అతను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబే అన్నాడు, బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబే అంటున్నాడు. అవును. రాయదాని ఎందుకు రాలేదు అంటే చంద్రబాబే కారణం. సరే కంక్లూడ్ చేయండి. పోలవరం ఎందుకు కట్టలేదు అంటే చంద్రబాబు. కంక్లూడ్ చేయండి. షర్మిల చెప్పిన మాటలు వింటాడా వినడా? ఎండు. ఇక ఇంతే ఆయన. ఎండు. మంచి మాటలు ఎండా? అసలు ఒక క్వశ్చన్ ఉంది కూర్చోండి సార్, దీనికి సమాధానం చెప్పండి అని జర్నలిస్ట్ అడిగితే లేచి టైం అవుతుంది, వెళ్ళాలి వెళ్ళాలి. ఏంటి ఇదేంటి? నేను వెళ్తున్నాను, నా టాబ్లెట్లు వేసుకోవటానికి టైం అయింది. టాబ్లెట్లు వేసుకోవటం? టాబ్లెట్లు వేసుకోవటానికి, లేకపోతే నేను నీతో కూర్చోలేను, మాట్లాడలేను. జర్నలిస్ట్ అడిగిన దానికి సమాధానం చెప్పు. వాళ్ళంతా ప్రిపేర్గా ఎవరు ఉంటారు? సాక్షి ఛానల్ వాళ్ళు, ఆ టీవీ 3x3 ఎన్టీవీ వాళ్ళు, వీళ్ళు ముగ్గురు ఉంటారు. క్వశ్చన్ ఏం అడగాలి, ఆన్సర్ ఏం చెప్పాలి, అంత స్క్రిప్ట్ రెడీ అయ్యి ఉంటుంది. ఓకే అండి. కరెక్ట్గా మేము అడుగుతాం కొన్ని క్వశ్చన్లు. జగన్మోహన్ రెడ్డి నేనే అడుగుతా. 2019 నుంచి నువ్వే అధికారంలో ఉన్నావు కదా, నువ్వు రాజధాని ఎందుకు కట్టలేదు? ఫస్ట్ క్వశ్చన్. 3-5 సంవత్సరాలుగా రాజధాని కట్టకుండా 3 రాజధానులు కడతా అన్నావు, కట్టావా? కట్టలే. అమరావతి 33,000 ఎకరాలు ఇచ్చిన రాజధాని రైతుల్ని ఎందుకు ఏడిపించావు? దానికి సమాధానం చెప్తావా? చెప్పడు. ఫస్ట్ దానికే చెప్పడు సమాధానం. ఇంకా దేనికి చెప్తాడు?
ఓకే అండి. ఓకే అండి, షర్మిల గారు అయితే ఆయనకి చాలా మంచి బుద్ధులు చెప్పడానికి ప్రయత్నం చేస్తానన్నారు. ప్రతిరోజు చిన్నపిల్లోడికి చెప్పినట్టే ఆయనకి బుద్ధులు చెప్తానే ఉన్నారు. వాడైతే ఇనే పరిస్థితి అయితే కనపడట్లేదు. సార్ సొంత చెల్లే కదా. అవును. ఇంటికి వెళ్ళిద్దా? వెళ్ళదు. వెళ్తే ఏమైద్ది? నాకు తెలీదు. వెళ్ళదా వాళ్ళ ఇంటికి? ఇంటికి వెళ్తే ఏమైద్ది అంటే శవాన్ని చూసి నవ్వేవాడు దూరంగా ఉంటే, దూరంగా ఉంటే అసలు ఇంకా ఇంటి ఇంటికి వస్తే ఎక్కడ వాట అడిగిద్దు అనే భయం. ఇంటికి వచ్చింది అంటే చంపేయటం, చంపి శవ రాజకీయం. ఇది నారాసురు రక్త చరిత్ర. విజయసాయి రెడ్డి వచ్చి హార్ట్ అటాక్ తో చనిపోయిందని చెప్తాడు. ఈయన వచ్చేమో ఇట్ట కొట్టారు, ఇట్ట ఈడ్చుకెళ్లారు, అక్కడ నెత్తురు రాశారు, ఇట్ట ఇట్ట ఇట్టారు. మహానటుడు సార్. ఇద్దరిద్దరే, ఏవో నేటులు, ఇద్దరు నటులే. అసలు ఈయన ఈడి చావు ఎంత భయంకరంగా ఉండాలంటే లాడెన్ గాడి ఎట్లా చంపి ఎక్కడైతే సముద్రంలో పూడ్చిపెట్టారో ఆ విధంగా పూడ్చిపెట్టాలి. ఓకే 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 అండి, థ్యాంక్ యూ అండి. మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే.